ఏరా ఏనా లింగం ఏనా రే పొద్దున్నెల్లే ఆరు గంటలకు రా టౌన్ పోదాం ఏంటి కదా కదా పండగ కదనా దీపావళి పండగ కదా టౌన్ లో నూరు వేసినారు అంటారా అది టపాకాయలు టపాకాయలు షాప్ లో వసూలు చేసుకోవాలి కదా ఊరి పెద్ద మనిషి అన్న తర్వాత మనం వసూలు చేసిపోతే ఎట్లయితుంది రేపు ఒకరోజే మనం వసూలు చేసుకుంటే కూడా మన్నాడు ఉండదు అందుకే రేపు పొద్దున్నే రెడీగా ఉండు ఓ షాప్ ఎంత వసూలు చేస్తావు నూరు షాపులు కదరా నూరు షాపులు ఉంటాయి ఎంత వసూలు 1000 రూపాయలు ఏంద్రా ఊరు పెద్ద మనిషి అనిపించుకొని 1000 వసూలు చేసేది మనం మన స్థాయి తగ్గట వసూలు చేయవై కనీసం అంటే ఓ షాప్ దగ్గర ఒక 5000 వసూలు చేద్దాం రా నూరు షాపులు కదా నూరు షాపులు లే ఎంత అవుతుంది రా మొత్తం 25000 అవుతుందినా 25000 అని కూర్చావు కదరా ఎంత 2.5 లక్షలు అవుతాడు వై నీకేం తెలుస్తుందిలే వై పచ్చికూర తినమంటే తింటావు కుందూరు కూర కౌదురు కూర అవి తినే పనికి వస్తావు తప్ప ఏమిటికి పనికిరావు అట్లే నాలుగు గోన సంచులు పట్టుకుంటారా గోన సంచులు టపాకాయలు అడగాలి వై డబ్బుతో పాటు టపాకాయలు అన్ని తీసుకొని వచ్చి మనం 4 సంచులు నిండుకో మనమే కొనుకొచ్చినట్లా మనమే కొనుకొచ్చినట్లా ఇంటికి 5-6 ఇస్తే ఊరు పెద్ద మనిషి అంటే పేరు ఉండాలే వాళ్ళు ఎవరు ఓపులపతి నారాయణ కొడుకు వాడు మల్లికార్జున కొడుకా సుమారుగా తిట్టినావే నువ్వు 6 నెలల క్రితం కుక్కను కొట్టి నన్ను కొట్టాం కదరా మందు దాక్కూడదు అని గార్జున కొడుకులు మళ్ళీ మందు దాకుండా తెలియకుండా హర్షద్దు హర్షద్దు తాగులు తాగులే పోయి ఒకటో ఎగ్గిచ్చి దొమ్మల మీద తంటే నా జీవితంలో మందు అనేది ముట్టుకోకూడదురా మెల్లగ పదా మెల్లగ పదా నువ్వు రా చెప్తా ఏ విషయం ఏందబ్బా పాటలు ఇప్పుడు ఇప్పించిన పండక్కి ఇట్లా ఇంట్లో తెలియకుండా ఏదో నా అవసరం నేను పడి ఇప్పించిన ఇష్టవారం కదా నువ్వు పిల్ల మళ్ళీ తమ్ముడు నేను మిలిటరీ తెప్పిస్తాను మంచిది 4 బాటిళ్ళు ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు దీనితో సర్దుకుంటాంలే ఏముంది పాప ఆపిల్లో ఏందో సింపుల్ గా ఇస్తాడు పాపం డబ్బులు లేవుంటా చికెన్ చేస్తాడు మటన్ చికెన్ వినండి చాలా బాగుంటాయి మీకేమి ఇబ్బ చికెన్ నేను ఫుల్ బాటిల్ 4 మిలిటరీ సరేనా ఇప్పుడు అయిపోగొట్టండి మరి ఇంత ఈ నా కొడుకు దరిద్రుడు వచ్చింది అంటే వీడే నా కొడుకు స్వామి తగులుతాడు ఏమో మనశ్శాంతి మందు కూడా తాకనండి పాపరోడు వచ్చారా బాగు దరిద్రంలో దరిద్రుడు అష్ట దరిద్రుడు నిష్ఠదరిద్రుడు వాడు కనీసం మీ గ్లాస్ అన్నా ఇస్తాను రా బిరిగ్గా మళ్ళా అదన్నా ఉన్ని ఉంటుందో ఉండదో ఇస్తాం బిరిగ్గా కోపట్టారులే పెద్ద మనిషి అంటే భయం లేకుండా చచ్చినారు కదా భయం లేకుండా చచ్చినారు కదా వాయ్ లే లింగంగా ఏం చెప్పినా 6 నెలల క్రితం పంచాయతీలు ఏం చెప్పినావు వాయ్ ఏం చెప్పినా వాయ్ ఏం ఏం చెప్పినా ఏం చెప్పినా మీకు నేనున్నా ఏం చెప్తారా ఏం చెప్తారా పంచాయతీ నేను ఏం చెప్తావు 6 నెలల క్రితం ఏం చెప్తున్నారా నేనున్న పెద్ద మనిషిగా ఉన్నంత వరకు ఈ గ్రామంలో ఎవడు మందు తాగేది కాని సిగరెట్లు తాగేది కాని చెప్పినా లేదా చెప్పినా ఆ రోజు డొక్కలేకి ఎగిస్తా అంటే ఇంక నీకు బుద్ధి రాలేదా బాయ్ మళ్ళీ నిన్ను కూడా భయం లేకుండా మందు తాగుతున్నారా బాయ్ కేరళంగా నువ్వేమను బాయ్ రాదులే నేను పెద్ద మనిషి నేను చెప్పినా కూడా మందు తాగద్దండి అని మళ్ళీ మందు తాగుతున్నారు ఎంత భయం లేదురా మన్నూరులో మేము మా కోసం మందు ఆడడం లేదన్నా మా పిల్లల కోసం మందాతనమన్నా పిల్లల కోసం మందు దాతన్నారా ఎక్కడ ఏం లేదు మనము ఏం లేదన్నా రేపు దీపావళి కదన్నా అవును టపాకాయల పండగ కదరా అవును పిల్లలు కింద కాల్చే పటాకులు కాల్చారన్నా పైకి పోయి రాకెట్లు కాల్చారన్నా అది కాల్చాలంటే ఏం లేదన్నా
ఈ బీర్ సీసాల్లోని రాకెట్లు పెట్టుకుని కాలుస్తారు కదన్నా, అందుకు బీర్ సీసాలు ఖాళీ చేయలే కదన్నా. అంటే పైకి రాకెట్లు వదిలేదానికి దాగుతాన్నారా? అవును, బీర్ సీసాలు దొరకవు, బయట దండు దొరుకుతాయి కదా. ఏందన్నాగిలేదు, నేను తీసుకోనన్నా. కాదన్నా, మీరు ఏంది, మీ వంశ చరిత్ర ఏంది? మీరుండే ఊర్లో ఉన్నామన్నా మేము. అవును, ఒకరి ఎంగిలి సీసాలు ఏంటి తీసుకుంటామన్నా మేము. మా ఎంగిలి సీసాలతో మేము పటాలు కాలుస్తాము, తెచ్చుకుందామన్నా మేము. ఏందరా, నాకే కథలు చెప్తున్నారు. ఈ ఊర్లో మీరు పెద్ద మనిషి, ఎవరు తాగేంత ఊర్లో? నాకే చెప్తావు కుదరాడు. జీవితంలో ఎప్పుడు కూడా నువ్వన్నీ వదిలిపెట్టి ప్రమాదం చేయండి. జీవితంలో ఎప్పుడు మందు రాగము, గ్రామంలో గాని బయట గాని. ఇది కొంచెం తాగించమని కొంచెం తాగి భయం లేకపోతే ఇంకెప్పుడు మందు అనేది తాగకూడదు. జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడ గాని బయట గాని. పోండి రాకెట్ల కోసమంట కాదురా, కూర్చోలేదే, కూర్చోరా, తాగితే బాగున్నట్టురా. తాగురా, ఎంత బాగుందిరా మందు ఇది. తీసుకోసాలు బ్యాగ్ లో తీసుకో. కాదురా, నువ్వు బీర్ సీస్ ఎంత పోతుంది? బయట 2 రూపాయలు పోతుంది. సరే, దీపావళికి రాకెట్ 5 కొనుగోలుతారు కదా, రేపు వదిలి మొన్నాడు అమ్మేసేవి 2 3 వేసుకో. బ్యాగ్ లో తీసుకోరా, బ్యాగ్ ఓపెన్ చేయ, లోపలికి వేసుకోరా. ఇందులో అట్లేమనుకోరు, సీసాలు ఏర్పుంటాం అనుకుంటారు. పెట్టు ఇది అదే నీళ్ళ బాటిల్ ఉంది తొందరగా ఉండుకోనా. మళ్ళీ ఎవరైనా చూస్తే ఉండదు, కొంచెం మిగిలింది లే, కొంచెం మిగిలింది ఉండరా. ఏందోరా, మంచి పార్టీ అంటే బీర్ కూడా అయిపోలే అప్పుడే వచ్చాడు అన్న. ఈ పనికి మన నాకు చెప్పాడు అన్న, మనం బీర్ దగ్గరది అప్పుడు గుండెం దగ్గర ఒట్లా సుబ్రహ్మణ్యం గారు పక్కట వారా సుబ్రహ్మణ్యం గారు అది కాదు. ఈ పనికి మాలలోనికి ఆల్సేషన్ కుక్క కంటే బాగా వాసన పసి కడతారా? ముక్కులు ఏడో మనం ఏడ మంది అయినా మూతి చూసుకొని వస్తారా? ఇడు ప్రశాంతంగా మంది ఎప్పుడు తాగేది ఊర్లో. నా మాటిని రేపటి నుంచి మంది తాగాలనుకుంటే ఓ 10 ఊర్లు దాటిపోదాం. అంత దూరము ఇవి నీ ముక్కులు పని చేయవు. రేపు వ్యాన్ మాట్లాడతాను, బయటకు తాగుదామన్నా.